హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమిటి లాగ్స్ ఇదిగో మర్నాడ పొద్దున్న మేము బయలుదేరి బస్సులో వెళ్ళాం సూర్యోదయం చూడండి ఎంత బాగా పెరిగి ఉందని అది చూసి వచ్చి దే స్వామివారి దర్శనం చేసుకుని దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకుని ఇంకో కాఫీల కోసం కూర్చున్నాం పొద్దునే ఇంకా అప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది ఇక్కడ అప్పుడే హోటల్స్ తీస్తున్నారు కాఫీలు తాగుతున్నాము కాఫీలు తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఆ వెళ్తాం అన్నమాట ఇది ముందు ఇది పొద్దున్న ఇదంతాను ఇంకా మొత్తం పదిహే పదిహేడు మందివి కూర్చున్నాం గ్రూపు అక్కడి నుంచి ఇంకో సంగమ స్నానానికి వెళ్ళడానికి అన్ని బుట్ట బుట్టలు కొబ్బరికాయలు అన్నీ ఇస్తారు వాళ్ళు అవన్నీ పట్టుకొని పెడుతున్నాం ఆ సంగమస్నానానికి ఇంకో జై దత్తాత్రేయ అని అందరం ఎంత ఎంజాయ్ చేసామని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా మళ్ళీ అక్కడ బస్సు ఎక్కి దిగి మళ్ళీ అక్కడి నుంచి ఇదిగో అందరం చూడండి ఒకళ్ళు ఒకళ్ళు పెళ్లివారు బస్సులాగా పెళ్లివారి ఇంట్లో దిగినట్టే చక్కగాను అందరూ మెల్లిమెల్లే కదా అందరూ కూర్చొని కూర్చొని ఐదు గంటలు జర్నీలు కదా అందరికీ వాళ్ళకి వస్తాయి పెద్దవాళ్ళకి వచ్చాయి ఇదిగో లాస్ట్లోని ఈ రజనీ మేడం దిగుతుంది మొత్తం సరదాగాను అందరూ చక్కగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు చూడదగ్గది ఏంటంటే దత్తాస్రయ గుడి ఎంత బాగుందో చూడండి అదిగో ఇక్కడికి వచ్చాము అందరం మళ్ళీ దిగి నడవాలి అంతా నడకుంది కొంచెం నడక లేకుండా ఎక్కడ అవ్వదు కదా ఇగో బుట్టలు పట్టుకొని నడుచుకుంటూ బోట్ ఎక్కి అటుపక్కకి వెళ్ళి స్నానం చేసి సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం చేసాం అందుకు బోట్ ఎక్కాం నడవలేక నడవలేక నడుస్తున్నారు పాపం అందరికీ ఈ ఆవిడ పాపం ఇవిడైతే డెబ్భై ఏళ్ళు దాడినావిడ కానీ ఓపికగా మాతో సమానంగా తిరిగారు ఎక్కడ నేను తగ్గను చుమ్మండి మీలాగే కాదు నేను ఇంకా నడవగలను అని చెప్పి అదే అందరం అంతా ఇక్కడ చూసారా బొట్లు చూసారా ఫ్రెండ్స్ అందరికీను దగ్గర నాగో దీనిలాగా రకరకాలుగా బొట్లు అచ్చులు ఉంటాయి కదా వద్దర్రా బాబు అంటే బొట్లు తగిలించిస్తారు మొహాలకి పాపం డబ్బులు కూడా అడగట్లేదు బొట్టు పెట్టిస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతేనో అలా బొట్టు పెట్టేయడం వెళ్ళిపోవడం మనమే పాపం చిన్నపిల్లలు కూడా పెడుతున్నారు చాలామంది ఆ చిన్నపిల్లలందరి దగ్గర ఎందుకు అని మేమే డబ్బులు ఇస్తూ వచ్చామన్నమాట అందరం సెల్ఫీలు దిగాము ఇక బోట్లోని అవతల ఒడ్డుకి వెళ్తున్నాం అనమాట ఇదంతా బోట్లోనే బోట్లో వెళ్ళి అవతల వడ్డుకి వెళ్ళి స్నానం చేసి దీపాలు ఎదుర్కొని కార్తీక మాసం చాలా అమరజానది సంగమంలోకి వచ్చి చేసామంటే చాలా చాలా అంటే మంచిది చాలా హ్యాపీగా చాలా సరదాగా జరిగింది ట్రిప్పు అంటే ముఖ్యంగా ఈ బోటు కూడా ఎక్కిసాం అక్కడ మనిషికి వంద రూపాయలు తీసుకున్నాడు బోటు అక్కడ దింపేసి మళ్ళీ ఒక అరగంట తర్వాత వస్తా అన్నాడు అన్నవాడు మమ్మల్ని అక్కడ బోటు దగ్గరే అవతల ఒడినే రెండు గంటలు ఉండిపోయాం బోటు వాడు ఒకడే చీట్ చేసాడు మమ్మల్ని వాహనం రారా అంటే రాడు వడన్నాడు చెయ్యి లోపమన్నాడు ఊపినా ఏం చేసినా రాడు అందరూ మన బోట్లోని ఫోటోలు రత్న చూడండి నిలబడిపోయే ఫోటోలు తీసిస్తుంది చూసారా నీళ్లు పొద్దునే కదా ఎంత చక్కగా ఉందో చుట్టూ గ్రీనరీ వాతావరణం ఎంత బాగుందో చూడండి చాలా అందంగా చాలా చక్కగా మనసుకి ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతాను ఇదిగో ఫ్రెండ్స్ ఇది మేము ఉన్న ఆశ్రమంలోనే సచ్చిదానంద స్వామి గారి గుడి ఆ గుడి కూడా చాలా స్పెషల్ ఏంటంటే పైన గోపురం ఉండదు కిందన ఆయన బొమ్మే ఉంటుంది విగ్రహమే ఉంటుంది పైన ఆయన విగ్రహమే అనమాట అది స్పెషల్ ఈ గుడికి అంతేకాకుండా విగ్రహం కూడాను స్పెషల్గా చేసిన విగ్రహం అనమాట మామూలుగా చేసింది కాదు దత్తాశ్రయం విగ్రహం ఇది ఏంటిది పాదాలేమో చే విగ్రహము మరకతంతో చేసిందట ఎంత బాగుంటుందో అసలు మరకతంతో చేసిన విగ్రహం పచ్చగా మెరిసిపోతూను చూపిస్తున్నాను నా విగ్రహం కూడాను అంతే వాళ్ళని పర్మిషన్ అడిగే తీసుకున్నాను మామూలుగా తీసుకొని ఇవ్వరు కదా గోళ్ళల్లోనే అందుకని ఇక్కడ ఆయన దర్శనం కోసం వచ్చాము వచ్చే మరకతంతో చేసిన గుడి అది పాదాలు అది ఎంత బాగుందో చూడండి పాదాలు కెంపులతో చేసి అన్నమాట పువ్వులు పెట్టేశారు పొద్దునే ఎందుకంటే ఇప్పుడు అభిషేకం అయినప్పుడే అలాగ దర్శనం ఇస్తారు పూర్తి నిజ దర్శనం లేకపోతే పువ్వులు పెట్టేసి ఇంక ముట్టుకోకూడదు అని చెప్పేసారు సరే మేము మామూలుగా గోత్రనామాలు చెప్పేసి హోమ పూజ చేయించేసుకొని తీర్థప్రసాదాలు తీసేసుకున్నాం అదిగో చూడండి వచ్చేసాం బయట కూర్చున్నాం అది ఇక్కడ గుడికి వచ్చాం ఇక్కడి నుంచి గుడికి వచ్చి ఏంటంటే ఇప్పుడు భిక్షకు వచ్చాం గుడికి ఇదిగో అందరం కింద కూర్చోలేని వాడిన గట్ల మీద కూర్చున్నాం ఇదిగో ఇప్పుడు చూడండి పద్మగర్భలేని కామెడీ చూస్తున్న భౌతి భిక్షాన్ దేహి అని అడుగుతున్నారు అదిగో ఆవిడ సరదాగా అనమాట మేమేమో కోవాలు కొన్నాం భిక్ష వేయడానికి అందరం తలో కోవా ప్యాకెట్ కొనేసాము అన్నాలంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినో వండమని అడగడం కానీ అది ఎంత జనం ఉన్నారో చూడండి ఫుల్గా ఉన్నారు జనం అసలు అందరు ఒకటి లోకల్ వాళ్ళే వస్తారట ప్రతిరోజు ఇంత జనము ఉంటారట లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారట ప్రతిరోజును చూడండి అక్కడ దీని మీద ఇనప స్టాండ్ మీద అమ్మాయిని చూసారా మతి స్థిమితం లేని వాళ్ళందరూను లేదంటే వాళ్ళకు ఉన్న కష్టాలు ఉన్నవాళ్ళు ఆ వాటి మీదకి ఎక్కి అలాగా ఏడుస్తూను బా దేవుడికి చెప్పుకొని వాళ్ళ కష్టాలు చెప్పుకొని ఏడుస్తూ పిచ్చివాళ్ళ జుట్టిప్పుకొని అరుపులు కేకలు రకరకాలుగా ఉంటారట మేము వెళ్ళినప్పుడు మనం ముగ్గురు వచ్చారు అలాగా ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఇంకో ఒక ఆవిడ చీర కట్టుకొని వచ్చింది ఇంకో అబ్బాయి ఇంక చాలామంది ఉంటారని చెప్పారు అక్కడ వాళ్ళు ఇదివరకు వీడియోలో కూడా చూసాము అవి ఇది మొత్తం అక్కడ ఇప్పుడు హారతి అవుతుంది అందుకు అందరూ లేచి నిల్చున్నారు హారతి చాలా గట్టిగా చాలా బాజా చాలా బాగా అవుతుంది అంతేకాకుండా ఇందులో చూడండి రైల్వే స్టేషన్లో లాగా మొత్తం ఈ హాల్లో అంతా కూడా ఈ ఆకుడొప్పలు అంటే భిక్ష కోసం అనమాట మంచినీళ్ళ బాటిల్స్ అమ్మే వాళ్ళే ఎక్కువ చూడండి ఎంత డొప్పలు అమ్ముకు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఐదు రూపాయలు ఒక డొప్ప మంచినీళ్ళ బాటిల్ ఎంతో మేము కొనలేదనుకోండి మంచినీళ్ళ బాటిల్ అది వచ్చి ఉంటే అబ్బాయి ఇక్కడ అలా ఊపిస్తున్నాడు ఎవరో అబ్బాయి చిన్న అబ్బాయే పాపం ఇవిటో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక ఇక్కడ ఇటు ఇక్కడ అమ్మాయి వచ్చింది చీర కట్టుకొని అని చెప్పి చూసేలా జుట్టు ఊపుకుంటే ఎలా చేస్తున్నారు ఇంకొకటో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అవన్నమాట ఇవి ఇవి కొనుక్కొని పెడితే భిక్ష ఇందులో వేస్తూ ఉంటారు మాతో చెప్పాను కదా పద్మా అని వచ్చింది తను వెళ్ళింది ముందు భిక్ష పట్టుకొచ్చింది మా అందరికీ ఇచ్చింది మేము ఉన్నాం కాదు మేము కూడా వెళ్ళి భిక్ష వేసుకొనించుకొని భిక్ష తీసుకొని వస్తాం అంటే పాపం మళ్ళీ తీసుకుంది సరే వెళ్ళండి అంటే మళ్ళీ మేము ఇచ్చేసి మేము క్యూలో వెళ్ళాం కొంచెం ఒక అరగంట పావుగంట అరగంట కన్నా తక్కువ పావు కన్నా ఎక్కువ టైం పట్టింది భిక్షలో లైన్లో వెళ్ళడానికి అలాగా ఇలా ఇలా భిక్ష వేస్తూ ఉంటారు స్వామివారి భిక్ష తెచ్చి వేయించుకోవడం అది మనం తినలేమనుకోండి అనుకోండి అక్కడ చాలామంది మళ్ళీ మన అంటే వీళ్ళు లేబర్ అనే కాదు చాలామంది మన భిక్ష వేయండి అని అడుగుతూ ఉంటారు కూడాను మంచి మంచి మనలాంటి వాళ్ళు కూడాను మేము అలాగ అందరికీ వేసుకుంటూ వేసుకుంటూ వచ్చేసాము ఇగో ఇవిడ మాధవి లేట్ అయిపోయారు మేము ముందుకు వచ్చేసాము లేట్ అయిపోయారు ఇలా ఇదేంటంటే ఔదంబరు వృక్షం దగ్గర మనకి తాళ్ళు కట్టుకో మనసు లేదన్న అనుకొని తాళ్ళు కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందట ఈ చుట్టూ కూడానేమో దత్తాసర పుస్తకాలు చదువుతూ పారాయణ చేసేదన్నమాట ఇదిగో వీళ్ళు మాతో బోట్లో రాలేదు అందుకని వీళ్ళు ఇక్కడ నీళ్లలోనే వదిలిపెట్టేశారు నలుగురు రాలేదు మాతో బోట్లోని వీళ్ళు ఇక్కడ వదిలిపెట్టేశారు ఔదమ్మ వృక్షం చుట్టూ మటుకు ప్రదక్షిణ చేసుకొని పదకొండు ప్రదక్షిణాల్లో ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేసుకొని చాలామంది కూర్చొని పుస్తకాలు చదువుతున్నారు మేము మటుకు గుళ్ళోనే కూర్చొని చదివిసుకున్నాం పుస్తకం పారాయణ పుస్తకాలు కొనుక్కున్నాం అక్కడే కిందన కూర్చుంటు పోయి చదివిసుకున్నాం అనమాట ఇది మా బోధనాలన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం వీడియోలు అన్నీ పెట్టాను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ